హలో ఫ్రెండ్స్ ఒరిజినల్ గ్లామర్ మీటప్ అనేటువంటి పేరుతోటి రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఒక కొత్త గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు దీంట్లో ఒక కొత్త కలర్ కనిపిస్తూ ఉంది అలాగే కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇదివరకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ గ్లామర్లో మనం పొందనటువంటి అప్డేట్స్ అండ్ మరే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో లేని అప్డేట్ కూడా ఒకటి ఉంది అవన్నీ మాట్లాడుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ తెలుగులో ఎప్పటికప్పుడు ఇలాంటి టూ వీలర్ కంటెంట్ అప్డేటెడ్ కంటెంట్ తీసుకొస్తున్నాను నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వన్ ట్వంటీ ఫైవ్ ని రీసెంట్ గా రీఇన్వెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అప్పుడు కేవలం డిజిటల్ కన్సోల్ మాత్రమే ఆఫర్ చేశారు ఓన్లీ హ్యాడోజన్ బల్బ్ సెటప్ తోటే మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చింది ఇప్పుడు ఆ మెయిన్ హెడ్ ల్యాంప్ ని డిఆర్ఎల్స్ విత్ స్ప్లిట్ ఎల్ఈడి తోటి ఆఫర్ చేస్తున్నారు కింద ప్రొజెక్షన్ ఎల్ఈడి కూడా ఉంది కాబట్టి ఎవరైతే గ్లామర్ లో నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఆ విజన్ సరిపోవట్లేదు రోడ్ సరిగా కనిపించట్లేదు అనేటువంటి ప్రాబ్లం అనేది గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఇక ఫేస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట మనకి ఎందుకంటే నైట్ టైం మీరు వెళ్ళేటప్పుడు ఆ లైట్ త్రో అనేది సఫీషియంట్ గా రోడ్ మీద స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రోడ్ యొక్క విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరు సేఫ్గా అయితే మాత్రం డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు అండ్ ఇంకా రెండో విషయం సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా హజారు లైట్స్ అయితే తీసుకొచ్చారు అంటే ఫోర్ ఇండికేటర్స్ ఒకేసారి వెలుగుతాయన్నమాట దీనివల్ల రోడ్డు సేఫ్టీ అనేది ఇంకా ఎన్హాన్స్ చేయబడుతుంది ఫాగీ కండిషన్స్ లో వింటర్ సిచువేషన్స్ లో మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు మీ యొక్క గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఐడెంటిటీ కనిపిస్తూనే ఉంటుంది అనమాట సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కి అండ్ ఫ్రంట్ టు బ్యాక్ నుంచి వచ్చే వెహికల్స్కి హజార్ లైట్స్ ఉండటం వల్ల వెహికల్ వెళ్తుందన్న సంగతి తెలుస్తుంది కాబట్టి యాక్సిడెంట్స్ అయితే మాత్రం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఫీచర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మరే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కంప్యూటర్ సెగ్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఇప్పటి వరకు లేదు ఇది చాలా యూజ్ఫుల్ ఫీచర్ అనమాట దీని గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ లో ఇన్వెంట్ చేయడం అనేది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు అలాగే గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చినటువంటి మూడవ అతిపెద్ద ఫీచర్ ఇంజన్ కిల్ స్విచ్ సో ఇది ప్రీవియస్లీ లేదు ఇది ఎందుకు లేదని చెప్పి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యేవాడిని సో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేశారనమాట ఈసారి అప్డేట్ లో మాత్రం సో ఈ ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఎంత యూస్ఫుల్ ఉంటుందంటే మీరు ఎప్పుడైనా సరే సడన్గా వెహికల్ ఆపుకోవాల్సి వచ్చినప్పుడు కీ తిప్పాల్సిన అవసరం లేదన్నమాట సో ఇంజన్ కిల్ స్విచ్ అనేది అంత యూజ్ఫుల్ ఉంటుంది దీన్నే మీకు సెల్ఫ్ స్టార్ట్ గా కూడా యాక్ట్ అయ్యే విధంగా టూ ఇన్ వన్ స్విచ్ లాగా తీసుకొచ్చారు యూజ్ఫుల్ ఫీచర్ లో ఇది ఒక మేజర్ ఫీచర్ అనమాట ఇక గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో డిజైన్ అండ్ కలర్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఇది సరికొత్త కలర్ అని చెప్పొచ్చు గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ని రీన్వెన్ చేసిన తర్వాత ఇది నాలుగవ కలర్ అనమాట ఈ కలర్ కొత్తదేమీ కాదు పాత గ్లామర్ మనకి తెలిసినప్పుడు ఈ కలర్ ఒకటి ఉండేదన్నమాట అన్నమాట బ్లాక్ మెటాలిక్ గ్రే సో ఈ కలర్ని తీసుకురావడం అనేది చాలా మంచి విషయం దీని మీద రెడ్ స్ట్రైకింగ్ తోటి సైడ్ రెడ్ యాక్సెన్స్ తోటి చూడటానికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే కొంచెం ఫార్మల్ లుక్ క్యాచీ లుక్ నాకు అవసరం లేదు ఫార్మల్ లుక్ కావాలని కోరుకునే వాళ్ళకి సింపుల్ఫైగా ఈ మాగ్నెటిక్ గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ కలర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇక ఇంజన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయని మీకు డౌట్ ఉన్నట్లయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఇది టెన్ పాయింట్ సిక్స్ బిహెచ్పి పవర్ టెన్ పాయింట్ ఫైవ్ నూటర్ మీటర్కి టార్కి ఉపయోగపడేటువంటి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో రన్ అయ్యేటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజినే ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్తో వస్తుంది ఇంజన్ వైజ్ ఎలాంటి చేంజ్ లేదు మీకు మైలేజ్ కూడా సేమ్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది ఇది ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియంట్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అనమాట ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉంటుంది మీ ఫ్యామిలీ కోసం గనక మీరు ఒక ఓల్డ్ మోడల్ వింటేజ్ స్టైల్ గ్లామర్ ని కోరుకుంటున్నట్లుగా అయితే దీంట్లో మీకు సిక్స్టీ ఫైవ్ కంటే ఎక్కువ మైలేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి ఆ ఫ్యూల్ ఎఫిషియంట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే మైలేజ్ని మైలేజ్ ని బూస్ట్ చేస్తుంది మీరు గనక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ బిలో గనక రైడ్ చేసినట్లయితే సో ఈ ఫీచర్స్ అయితే మాత్రం నాకు చాలా కొత్తగా అనిపించాయి కొత్త కలర్ తోటి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చాలా మంచి విషయం అన్నమాట యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కామనే లాస్ట్ టైం వచ్చినప్పుడే దీంట్లో యూఎస్బీ ఛార్జింగ్ పోటించారు దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారనమాట ఇక ఫైనల్గా ఐత్ర్రేస్ అయితే ఉంటుంది ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ ఏదైనా మీరు ఒక పాయింట్ దగ్గర సిగ్నల్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు లోకి బండి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇంజన్ స్టాప్ అయ్యి మీరు క్లచ్ పట్టుకుంటే ఆన్ అవుతుంది ఇది కూడా యూస్ఫుల్ ఫీచర్ ఇలాంటి మంచి ఫీచర్స్ మంచి టెక్నాలజీతో కలుపుకొని మంచి ఫ్యూరఫిష వెహికల్ కానీ గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ముందుకు వస్తుంది నెక్స్ట్ దీంట్లో మన గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్టెక్ లో కూడా చేంజెస్ అయితే మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేంజెస్ అయితే చూడొచ్చు ఆ చేంజెస్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు మనకి ఛానల్ చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసే చూడండి సో ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు అండ్ ఈ వెహికల్ గురించి ఈ డిజైన్ గురించి ఈ ఫీచర్స్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని ఇలాంటి మంచి ఒక వీడియో తోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై